రియంబర్స్మెంట్ రావడం లేదు. సో అందుకని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినాం. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మాకేం ఇవ్వలేదు, సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సో అలాగే చేస్తున్నారు. ఇది ఈ గవర్నమెంట్ తీసుకొస్తేనన్నా కనీసం ఏమైనా మాకేమైనా చేంజ్ ఉంటుందంటే అది కూడా లేదు. బయట జాబ్కి వెళ్ళినక్కడ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాకేంటంటే కాలేజ్లో రియంబర్స్మెంట్ అడుగుతున్నారు, ఫీజులు అడుగుతున్నారు, సో మేము ఇవ్వలేకపోతున్నాం. మా ఇంట్లో మా పరిస్థితి కూడా బాగాలేదు. మేము ఏదో గవర్నమెంట్ సాయంతో బయట చదువుకుందామని వస్తే వీళ్ళు ఇక్కడ మాకు రియంబర్స్మెంట్ టైంకి ఇవ్వడం లేదు. సో ఇవ్వకపోతే ఎట్లా మరి మాకు ఇప్పుడు ఏంటి, బయట వెళ్ళాలంటే జాబ్ చేయాలంటే ఖచ్చితంగా మాకు అది సర్టిఫికేట్ కావాలి. సో సర్టిఫికేట్ వీళ్ళు ఇవ్వ అంటున్నారు, అందుకని చెప్పేసి ఫీజు కట్టి తీసుకోవాలి అనుకున్నారు. సో అందుకని మేము ఇట్లా ధర్నాకు వచ్చాము. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. 8,214 కోట్లు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి. 6 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి విడుదల చేసినటువంటి దాఖలాలు లేవు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను చిన్న చూపు చూసింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి పేద విద్యార్థులు ఏదైతే చదువుకుంటున్నారో వారి భవిష్యత్తుకు ముందుకు పోని చదువుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చూడాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. అలాగే 2019లో 69 రూపాయలు పెంచినారు స్కాలర్షిప్ను. దాని తర్వాత 2022లో 81 రూపాయి పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రూపాయి అనేది ఇప్పటి వరకు పాసులలో ఈ పాసులో ఐ పాసులో కనబడట్లేదు. కావున దాన్ని కూడా అప్డేట్ చేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను విడుదల చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు ఆర్ల సందీప్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు తెలంగాణ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లో భాగంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు ధర్నాలు ముట్టళ్లు నిర్వహించాలనేది పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఈరోజు రావాల్సినటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేయాలి, విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఈరోజు విద్యార్థులకు సంబంధించి అక్షరాల 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ అనేటివి విడుదల కాక మరి పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. విద్యార్థులు చాలా నష్టపోతూ ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలలో చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించి చూస్తే ఈరోజు ప్రైవేట్ స్కూళ్లు మూతబడడం వల్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ రాకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అక్రమంగా వేలకు వేలు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాయి. దీనిపైన కూడా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ మండిపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్గా డిమాండ్ చేస్తా ఉన్నాము.